పదవే కావాలని చెప్పి గబ్బిళ్ళలాగే అలాడేటువంటి అదోలాడు ఉంటో నలుగురో పది మందో పోతారు. దానివల్ల ఏం జరుగుద్ది, వెళ్తా వెళ్తా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఈ పనికి మాలిన వాళ్ళు ఫోన్లన్నీ ట్యాప్ చేసి ఇవన్నీ ముఖ్యమంత్రి గారు వైర్లన్నీ స్పీకర్లు పెట్టుకుని ఇక 24 గంటలు ఇలా పనికిరాని సోది అంటూ కూర్చోవాలి. ఎందుకు అవుద్దమ్మా, ఒకడో ఇద్దరు 23 మంది ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు. మా దగ్గర నుంచి వెళ్ళి ప్రతిపక్షంలో ఉండాలి కానీ 23 మంది పోతే పోకోటి వాళ్ళు పార్టీకి ఏం డ్యామేజ్ అయింది? దాంట్లో ఎంతమంది గెలిచారు? ఒకటి గెలిచాడు, 22 మంది గాలికి కొట్టుకుపోయారు. 67 మంది శాసనసభ్యులు ఉంటే 23 మంది పోయారు అధికార పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా. ఏమైంది పార్టీ డ్యామేజ్? వెళ్ళి నా కొడుకులు డ్యామేజ్ అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం డ్యామేజ్ అయింది? ప్రజల్లో బలం ఉండాలి, చేసే పనిలో నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెడ్డిలనో లేకపోతే ఒక కమ్మాలనో లేక ఇలా చూసుకుంటే కాదు కదా, బలహీన వర్గాలకు ఇవ్వాలని చెబుతున్నాడు. బలహీన వర్గాలకు ఎన్ని శాఖలు ఇచ్చాడు ఆయన? బీసీలకి, ఎస్సీలకు ఎన్ని ఇచ్చాడు? ఎస్టీలకు ఎన్ని ఇచ్చాడు? మైనార్టీలకు ఎన్ని ఇచ్చాడు? ఇంకా ఈ ఉన్నటువంటి పగర కులాలు ఉన్నటువంటి మొత్తం వీళ్ళే తీసేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉన్న పరిస్థితి ఆయన చెప్పాడు, ఎమ్మెల్యేలందరూ కూర్చోబెట్టి చెప్పాడు, 1-2 సార్లు చెప్పారు. వినేవాడు వింటాడు, పోయేవాడు పోతాడు. ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి? ప్రజలు ఓటు వేస్తే వీళ్ళు శాసనసభ్యులు అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ అవసరం లేదు, మాకు చంద్రబాబు నాయుడు మంత్రి ఇస్తాడు అనుకుంటే అసలు ఆడి ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు. ఆడి మంత్రి ఇచ్చేది ఏంది? ఇప్పుడు అక్కడ 2 సార్లు వైసీపీ ఎందుకు గెలిచింది? తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు ఎందుకు పరిమితమైంది? చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు. చంద్రబాబు నాయుడు గాలి కబుర్లు చెప్పి గాలిలో మేడలు కట్టాడనే కదా అతను తీసి పక్కన పెట్టింది ఈ రాష్ట్ర ప్రజలు. మళ్ళీ చంద్రబాబు పార్టీలో చేరితే చంద్రబాబు ఎట్ట న్యాయం చేస్తాడు? వీళ్ళు ఏ పార్టీలో చేరుతారు రేపు వెళ్ళి? రేపు వెళ్ళి ఏ పార్టీలో చేరుతారు? తెలుగుదేశం పార్టీ చంద్రబాబుని 23 సీట్లకు పరిమితం చేసింది ఎందుకు? అక్కడ వైసీపీని గెలిపించేందుకు ప్రజలు? అతను చాలా స్పష్టంగా చెప్పాడు, మీకు పార్టీ ఏమి అన్యాయం చేసిందంటే నాకు స్పీకర్ అవ్వాలా, డిప్యూటీ స్పీకర్ అవ్వాలా, నాకు ఆ క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలా, ఈ క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలా, 100 మంది క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి నాకు ఇవ్వాలా, కోఆర్డినేటర్ ఇవ్వాలా, జిల్లా అధ్యక్షుడు ఇవ్వాలా, మా తమ్ముడికి ఎమ్మెల్సీ ఇవ్వలేదని అతనే చెప్పాడు కదా, మేము చెప్పినవి కాదు కదా ఇది. చంద్రబాబు నాయుడు గారు చెప్పుంటాడు నీకు అవసరమైతే, ఆయన అవసరమైతే ఏదైనా చెబుతాడు, నిన్ను ముఖ్యమంత్రిని చేస్తాను, డిప్యూటీ సీఎంని చేస్తానని చెప్పుంటాడు, వెళ్తే వెళ్ళొచ్చు. దానివలన జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేది లేదు, ఊడేది లేదు. నా బుట్టలు 23 మంది వెళ్తే ఎంతమంది గెలిచారు మా ప్రతిపక్షంలో ఉండగా? 4 మంత్రులు కూడా తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతకన్నా ఎక్కువ బండబూతులు తిట్టారు. ఎంతమంది గెలిచారు 23 మందిలో? ప్రతిపక్షంలోనే ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రూ పేకలేని నా కొడుకులు ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తారు? ఇట్టండి, వాళ్ళందరూ పోతేనే మంచిది ఈ పార్టీకి. దరిద్రం వదులుద్ది, ప్రజాసేవ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలకు మేలు జరుగుద్ది. ఆయనకు వెసులుబాటును బట్టి మనకు పదవులు ఇస్తాడు. మనం ఆశించకూడదు అన్నటువంటి వ్యక్తులు ఉంటేనే పార్టీ నడుస్తుంది, వ్యవస్థ నడుస్తుంది. ఎవడగాడు అంతా నాకే కావాలి, నాకే పదవులు కావాలి, నాకే డబ్బు కావాలి, ప్రజలు ఎట్ట గాలికి పోయినా నాకు సంబంధం లేదు, బలహీన వర్గాలు బడుగు వర్గాలు అంట వాళ్ళెందుకు పట్టించుకోవటం? చంద్రబాబు పట్టించుకోలేదు కాబట్టి మీరు పట్టించుకోవద్దు, మొత్తం మాకే దోచిపెట్టమంటే అది సహజంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. అటువంటి వాళ్ళు వెళ్ళిపోతామే బెటరు. ట్యాపింగ్ మీద ఏం క్లారిటీ వచ్చింది సార్? ప్రభుత్వం అంటే ఆయన ప్రధానంగా ట్యాపింగ్ విషయాన్ని ఆ తర్వాత కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్తారంట. కేంద్రం దృష్టికి కాదు, ఎఫ్బిఐ దృష్టికి తీసుకెళ్ళాము. ఈ భారతదేశంలో ఎవడన్నా ఫోన్ ట్యాప్ చేసినని ఎవడన్నా పేగలిగాడా? కాదండి, ఇంతవరకు చాలామంది ఫోన్ ట్యాపింగ్లు చేశారు, ఆ ట్యాపింగ్లు చేశారు, కేంద్రం నుంచి గల్లీ నుంచి ఢిల్లీ నుంచి గల్లీ దాకా బోల్డ్ మంది చెబుతూ ఉంటారు. ఎక్కడన్నా ఒకటన్నా ప్రూవ్ అయిందా? ఇప్పుడు మనం తాగేసి ఎవరితో ఫోన్ మాట్లాడతామంటే ఐఫోన్ నుంచి ఐఫోన్ రికార్డ్ చేయకూడదా? నీ ఐఫోన్ నుంచి నా ఫోన్ చేయి ఐఫోన్కి, నేను రికార్డ్ చేసి నీకు వినిపిస్తా? నేను ఇంకో ఫోన్లో స్పీకర్లో రికార్డ్ చేయకూడదా? ఇప్పుడు ఇంటెలిజెన్స్ డీజీపీ నాకు ఎందుకు పెడతాడంటే, ఇంటెలిజెన్స్ నేను చాలాసార్లు ఇంటెలిజెన్స్ డీజీపీ నాకున్నటువంటి సమాచారం, నాకు వచ్చినటువంటి సమాచారం నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలంటే నేను రోజు వెళ్ళి కలవలేను కాబట్టి పొద్దునపూట ఆయన కలుపుతాడు కాబట్టి నాకు వచ్చినటువంటి సమాచారాన్ని ప్రభుత్వంలో మేము ఒక భాగం, కోమటిరెడ్డి కానీ నేను కానీ కోటమిరెడ్డి మేమంతా నాకు వచ్చినటువంటి సమాచారాన్ని నేను 100 సార్లు ఇంటెలిజెన్స్ డీజీకి నేను ఫార్వర్డ్ చేశా. అదేవిధంగా ఆయనకు ఉన్నటువంటి సమాచారం ఉంటే సార్ ఇట్లా జరుగుతుంది ఏదో మీరు చూసుకోండి అని చెప్పి మాకు కూడా ఆయన పంపుతాడు. దాంట్లో తప్పే ఉంది, ఇంటెలిజెన్స్ డీజీ వేరే, ఎమ్మెల్యేలు వేరే. ఎమ్మెల్యేలు ఇంటెలిజెన్స్ డీజీలకి, డీజీపీలకి, ఎస్పీలకి ఏం మెసేజ్లు పెట్టరు, ఏం మెసేజ్లు తీసుకోరు, రిసీవ్ చేసుకోరా?
కలెక్టర్కి ఎవడో ఎమ్మెల్యే మెసేజ్ పెట్టడా, కలెక్టర్ ఎమ్మెల్యేకి పెట్టడా, లేకపోతే డీజీపీ మాకు పెట్టడా, మేము డీజీపీకి పెట్టమా? ఇదేదో భూతద్వంలో చూపించి ఇంటెలిజెన్స్ డీజీ మాకు పెట్టాడు, ఇంటెలిజెన్స్ డీజీ నాతో మాట్లాడతా, ఇంటెలిజెన్స్ డీజీపీ నువ్వు ప్రభుత్వంలో భాగం, అతను ప్రభుత్వంలో భాగం, అతనికి వచ్చినటువంటి నువ్వు బయట మాట్లాడేటువంటి సంభాషణ అతను దృష్టికి వెళ్ళింది, అతను పెట్టాడు, ఎందుకు పెడతాడు? ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, నీకు ఇబ్బంది అవుతుంది, ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడుకొని చెబుతాడు. చెబుతా నాకు ఆడేవాడు చెబటాకి, ఈడేవాడు చెబటాకి అన్ని ముఖ్యమంత్రి గారు పిలిచి ప్రతి ఒక్కరితో మాట్లాడి చెబుతారా? ఇంటెలిజెన్స్ డీజీ అంటే అతను ప్రభుత్వంలో భాగం కదా, ఎమ్మెల్యే ప్రభుత్వంలో భాగం కదా. మాకేమైనా సమాచారం వస్తే ఎస్ఐకో సిఐకో లేకపోతే ఎస్పీకో డీజీకో ఇంటెలిజెన్స్ డీజీకో చెప్పమా? వాళ్ళకేమైనా సమాచారం ఉంటే మాకు చెప్పరా? దీంట్లో పెద్ద ఇంటెలిజెన్స్ డీజీ ఎవరితోనూ మాట్లాడకూడదు, ఇంటెలిజెన్స్ డీజీ ఎవడో మెసేజ్ పెట్టకూడదు, ఇంటెలిజెన్స్ డీజీకి ఎవరో మెసేజ్ పెట్టకూడదు. నేను 100 మెసేజ్లు పెట్టి ఇంటెలిజెన్స్ డీజీకి, నాకు 100 మెసేజ్లు పెట్టి ఉంటాడు. సీఎంకు సమాచారం ఇవ్వాలి, ఎవరు పెట్టాలి? పొద్దున్నే వెళ్ళి 8 గంటలకు మాట్లాడేది ఎవరు సీఎంతో? ఇంటెలిజెన్స్ డీజీ. నాకు వచ్చిన సమాచారం పలానా చోట పలా ఉంది సార్, మీరు వెరిఫై చేసుకొని చెక్ చేసుకుని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలని చెప్తాం. సీఎం గారు ఏమైనా చెబితే సార్ ఇట్లా అని చెప్పి ఆయన కూడా చెప్తాడు, రిప్లై ఇస్తాడు మేము పెట్టినటువంటి మెసేజ్లకి. ఇంటెలిజెన్స్ డీజీని ఎమ్మెల్యేలు మెసేజ్లు పెట్టుకోకూడదా? ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోకూడదా? ఇదేమో న్యాయమా, అన్యాయమా, లేకపోతే ఇదేమో ఘోరమా? ఈరోజు మంత్రి పదవి కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట తీసుకున్నట్టు ఉన్నాడు. ఆయన వెళ్ళిపోవటానికి ప్రిపేర్ అయ్యాడు. అయ్యి ట్యాప్ అయిందా, లేకపోతే ఎవడన్నా రికార్డ్ చేశాడు తీసేస్తా? అవి అయితే మాట్లాడిన మాటలు అతనే కదా. అయ్యి ఇప్పుడు నువ్వు ట్యాప్ చేశారా, లేకపోతే రికార్డ్ చేశారా, లేకపోతే నువ్వు ఎవరితోనో మాట ఆడి రికార్డ్ చేసుకున్నాడా? నువ్వు మాట్లాడిన మాటలే కదా. నేను తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తాను, నాకేమీ చేయలేదు, నాకేం పదవులు లేదు, నన్ను పట్టించుకోలేదు, నాకు ఆయన అయితే ఏదో ఓడదీసి ఆయన ముఖ్యమంత్రి పదవి నాకు ఇస్తా అన్నాడు, ఇవన్నీ చెప్పింది ఆయనే కదా. దాని గురించి వదిలేసి నా ఫోన్ ట్యాప్ చేశాడు, నా ఫోన్ రికార్డ్ చేశారు. ఈ రికార్డులు ట్యాప్లు ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి ఎన్నటువంటి వ్యవహారాలు, ఈ తేలేయలేదు, సచ్చేది లేదు, ఇది ఎవడో ప్రూఫ్ చేసేది లేదు, సచ్చేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి భయం అనేది లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి అనుమానం అనేది లేదు. ఆయన 170 సీట్లు గెలుస్తానన్నటువంటి నమ్మకం ఆయనకు ఉంది, అనుమానం లేదు. ఆయన నాబోటి అడుకో, కోటమరెడ్డి లాంటి అడుకో, లేకపోతే ఆనం లాంటి అడుకో, పేరు నాని లాంటి అడుగు, మాబోటి 10 మంది పొక్కోడి గాళ్ళకి భయపడే ప్రసక్తి జగన్మోహన్ రెడ్డి గారి డిక్షనరీలో లేదు. ఆ ప్రతిపక్షంలో ఉండి 23 మంది పోతేనే నా ఏకమొక్క బొచ్చుగాళ్ళు ఉంటే అంత పోతే అంత అని చెప్పినటువంటి వ్యక్తి ఎవడు వెళ్ళేవాడిని కూడా పిలిచి ఎందుకు పోతున్నావు అని కూడా అడగలే, ఉండేవాడు ఉంటాడు, పోయేవాడు పోతాడు, నేను దేవుడిని నమ్ముకున్నా, ప్రజలు నమ్ముకున్నా అని చెప్పి ముందుకు కదిలినటువంటి వ్యక్తి. కాబట్టి వీళ్ళు వెళ్ళినా వెళ్ళకపోయినా మా పార్టీలో ఉంటే మరొకసారి ఎమ్మెల్యే అయ్యేవాడు, మా పార్టీలో వెళ్ళాడు, బయటికి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు మంత్రి అవుతాడా, ముఖ్యమంత్రి అవుతాడా, ప్రధానమంత్రి అవుతాడా, ఆయన తమ్ముడు ఏమవుతాడు, ఈయన అవుతాడు, ఇంకెన్ని పదవులు వస్తాయని రేపు రాబోయే రోజుల్లో కాలమే డిసైడ్ చేద్దాం. బురద ఇటాకి లేదు వెళ్ళిపోటాకి ఏమైనా మాట్లాడచ్చు, వెళ్ళిపోతే ఉందాగా. నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నచ్చలేదని వెళ్ళిపోతే బ్రహ్మాండంగా ఉంది, కానీ సానుభూతి కావాలి నాకు, నేను ఖాళీగా వెళ్ళిపోలేను, నాకు సానుభూతి, ప్రజల్లో సానుభూతి కావాలి, మీడియాలో సానుభూతి కావాలి. కాబట్టి ఏదో ఒకటి నేను మాట్లాడితే కనుక తప్పితే వెళ్దాం అనుకున్నప్పుడు నిజంగానే నేను కట్టప్పనండి, బానిసని అంటే మానసికంగా భక్తుణ్ణి. నా ఫోన్ ట్యాప్ చేస్తే నేను వెళ్ళిపోతానేంటి, ఫోన్ ట్యాప్ చేస్తే వెళ్ళిపోతానా, చంద్రబాబుతో మాట్లాడుకుంటానా, సీటు ఖాయం చేసుకుంటానా, నాకు అర్థం కాలే ఇవన్నీ. అది సానుభూతి కోసం చెప్పే మాటలు తప్పితే ఒకళ్ళు ఫోన్ ట్యాప్ నిజంగానే అనుకున్నా ట్యాపింగ్ అనేది ఏం లేదు, ట్యాప్ చేస్తారు, ఏం ట్యాప్ చేస్తే ఏమవుద్ది, ఏమవుద్ది అంట. ట్యాపింగ్ అనేది చంద్రబాబు నేను కొనలేదని చెప్పాడు కదా, ఏ వెంకటేశ్వరలో కొనలేదన్నాడు కదా, మేము కొనలేదు కదా, ఇంక ట్యాపింగ్ ఎక్కడి నుంచి ఉంటుంది, ట్యాపింగ్కి సామాన్లు కొనలేదని చెప్పి చంద్రబాబు చెప్పాడు. ఇప్పుడు ఎవరైతే మా సీధరెడ్డి గారు చెప్తున్నాడో నేను చంద్రబాబు తరఫున పోటీ చేస్తానని మహాలావుడని చెప్పని అతనే కొనలేదని చెప్పి చెప్పాడు, ఏబి వెంకటేశ్వరులు కొనలేదని చెప్పాడు, మరి ఎక్కడ మేము కొనలేదు, ఈ సామాన్ ఎక్కడ రికార్డ్ చేయటానికి. సానుభూతి కోసం ఎత్తుగడలు ఏమి తప్పితే ఏముంటుంది, నా మంత్రి ఇచ్చారా,
ఆరు సార్లు చేసిన వాళ్ళకి మంత్రులు లేవు, ఐదు సార్లు ఎమ్మెల్యే చేసిన వాళ్ళకి మంత్రులు లేవు, నాలుగు సార్లు చేసిన వాళ్ళకి మంత్రులు లేవు. అంటే మంత్రి పదం అనేది సామాజిక కోణాల్లో కూర్పుల్లో సాధారణంగా కొన్ని చోట్ల ఏముందంటే సొంత వాళ్ళకి ఆపుకుంటూ ఉంటారు. మన సొంత వాళ్ళు కదా, సొంత వాళ్ళకి ఆపుకుని పక్క వాళ్ళకి బయట వాళ్ళకి ఇస్తూ ఉంటారు రాజకీయ సమీకరణలో, సామాజిక సమీకరణలో. అంటే ఇక మనకు అది ఇవ్వబోయినంత మాత్రమే సాధారణంగా రాజకీయాల్లో నమ్ముకున్నామంటే సీట్ ఇచ్చిన ఆఖరి కనీసం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన ఇవ్వకపోయింది. నేను చాలామందిని జగన్ గారి పట్ల ఎవరన్నా అసంతృప్తిగా ఉంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, నేను వాళ్ళను ఒకే మాట నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు మనం నమ్మి మనకు టికెట్లు ఇచ్చే అవకాశం ఇవ్వకపోతే జీవితంలో ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యేవాళ్ళు ఉంటామా? నేను మంత్రి అయ్యేవాడినా, నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా రెండోసారి చేశాను, రెండోసారి ఎమ్మెల్యేగా. ఫస్ట్ సారి ఆయనతో చేశాను, రెండోసారి కూడా ఆయన నాయకత్వంలో పనిచేసి గెలిచాను. నేను కృష్ణా జిల్లాలో 16 సీట్లు ఉంటే ఆరుగురు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే, దాంట్లో ఆరుగురులో రెండోసారి గెలిచిన వాళ్ళు ఇద్దరమే, కొలుసు పార్థసాది గారు, నేను. ఇప్పుడు జిల్లాకు ఆయన ఒకటి 5 ఏళ్ళు ఒక మంత్రి ఉన్నాడు, నాకు ఇవ్వలేదు అవకాశం. అట్లా నేను బోర్న ఇదే అయిపోవాలా, లేకపోతే అసంతృప్తి వెళ్ళగక్కాలా? అయినా కూడా నేను రాజశేఖర రెడ్డి గారి మీద అసంతృప్తి లేదు, భక్తి పోలేదు. ఆ కుటుంబాన్ని కూడా ఈరోజుకు ప్రేమిస్తున్నాం. అంటే అవసరాలు, ఇప్పుడు అవసరాల కోసం ప్రేమించడం అంటే అప్పుడు అవసరాల కోసం ఇవన్నీ లెక్క ఎత్తుకుంటాం. మన అవసరం ఏంటి? అది వ్యాపారం, ఇచ్చిపుచ్చుకోవడం అనేది. నిజంగా భక్తి ప్రేమ ఉంటే ఇవన్నీ నాకేమిచ్చాడు, నాకు చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, ఏమి సార్? కేంద్ర హోంశాఖకు కూడా ఫిర్యాదు చేస్తాను నేను ట్యాపింగ్ సంబంధించి అని అంటున్నారు గారు. తప్పకుండా స్వాగతిస్తాం. చేయొద్దని ఎవరన్నారు? మేము వద్దంటే అయిపోతారా? ఎవరన్నా వద్దంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేసేట్టు కానీ సిద్ధంగా ఉన్నానని ఆయనే చెప్తున్నాడు కదా. ఇవన్నీ దాని గురించి పెద్ద ఇదే ఉంటుంది. ట్యాపింగ్ చేసినోడికి భయం కానీ ఎవరికేం భయం? చేసుకో తప్పేం లేదు. ఆయన ఇవాళ నేను చంద్రబాబు తరఫున పోటీ చేస్తాననే ఆయన చెప్పేసే పరిస్థితి ఉన్నప్పుడు ఇదే ఏమంటే చేయొద్దని చేయమనే చెప్తారు? ఎవరైనా చేయండి, వద్దని ఎవరంటారు? సార్ అధికార పార్టీలో ఉన్న వ్యక్తి ప్రతిపక్షం వైపు వెళ్ళడాన్ని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తానని ఆయన చెప్పుకోవడానికి ఏ రకంగా చూస్తారు? అవకాశవాదం కింద చూస్తారు. ఏ రకమేంటమ్మా అవకాశవాదం చూస్తారు? మీరందరూ విలేకరులమ్మా, మీకు ఉద్యోగం ఇక్కడ నచ్చపోతే ఇంకో చాటుకెళ్తుంది, ఉద్యోగం మీదే. కానీ రాజకీయం అనేది ఎమోషనల్ అటాచ్మెంట్, మనసుకు సంబంధించినటువంటి ఆత్మీయ బంధం ఇది. అవసరాల కోసం చేసే సావాసం కాదు కదా. అవసరాల కోసం చేసేవాళ్ళు అయితే వెళ్ళిపోవచ్చు, తప్పేం దూకుతారు. ఎంతమంది దూకట్లేదు, ఇటు దూకు అటు దూకి అసలు బోలంత మందికి ఆయాసం కూడా రాదు. దూకి 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 మామూలుగా అయితే మనకి ఒక గోడ దూకితేనే ఆయాసం వస్తుంది. చాలామందికి అవలేలుగా అసలు మామూలుగా ఆయాసం రాకుండా అవలేలుగా సునాయాసంగా తెగ దూకుతుంటారు, పార్టీలు మారుతుంటారు, ఎవరికి ఆయాసం రాదు వాళ్ళకి. అంటే ఉంటారు అంటే అవకాశవాదం లేదా ఆత్మీయ బంధం. నిజంగా జగన్ తాతని తండ్రిని కొడుకుని ప్రేమించినోడైతే ఎందుకు దూకుతాం? అవసరాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేస్తే దూకేసేస్తామా? మీరు చెప్పండి, ధర్మం చెప్పండి. వచ్చి నీకు నిజంగా అనిపించింది ట్యాపింగ్, నీకు అనుమానం వచ్చింది ట్యాపింగ్ చేస్తున్నారు, లేకపోతే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటో, నువ్వు మీరు చెప్పిన పేరు ఆయన ఇంటెలిజెన్స్ డీజీనో, నీకు బాబు ఇది సర్క్యులేట్ అవుతుంది ఇదేంటో చూసుకోమని మీకు పంపించారు. వచ్చి ఏమండి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎంక్వైరీ చేయండి. నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారా అని జగన్ నిలదీసేయండి. స్వేచ్ఛ స్వాతంత్రాలు మనకు లేవా? ఎందుకు లేవు? కానీ ఇది సర్క్యులేట్ అవుతున్న దాన్ని పంపిస్తే చేయటం అనేది, దానికి గోడ దూకేయటం అనేది మీరు చెప్పండి. అది ఉందా? తాడి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ మేత కోటం ఎక్కాను వెనకటి నాలంటోడు చెప్పాడంటే. ఏంటంటే బాబు తాడి చెట్టు ఎందుకు ఎక్కావంటే తాటాకులు దూడ తింటదా? దూడ తింది కదా తాటాకులు. ఆ రకంగా ఉంది తప్పితే కేంద్ర విచారణకు వస్తే ప్రభుత్వం సిద్ధంగా ఉందా సార్? ఇవన్నీ ఏదో మీలాంటి వాడు ఎంపీ రావు గారు లాంటి వాడు దున్నపోతినిందంటే దూడను కట్టేయమని చెప్పాంట. నేను కేంద్ర జాగ్ అన్నా చేస్తా అని చెప్పా అంటే వెంటనే వాళ్ళు ఎంక్వైరీ చేశారు, ఇంకే సిద్ధమా అని.
ఎంక్వైరీ చేసుకోండి, మాకు సిద్ధమే ఉంది. సిద్ధమైతే సిద్ధం కాకపోతే ఎంక్వైరీ చేసుకోండి, చేసుకోమని చెప్పండి. రికార్డ్ చేసి ఒకటికి భయాలు ఉంటాయి కానీ మాకేంటి, చంద్రబాబు కన్నా భయం ఉంటుంది. మాకేం అవసరం, చేసుకోమండి. మేము వద్దంటే ఆగుతుందేంటి కేంద్రం? ఈయన కంప్లైంట్ చేయొద్దంటే ఈయన ఆగుతాడేంటి? ఇప్పుడు నేను కంప్లైంట్ చేయొద్దు అంటాం, రావు గారిని పంపిస్తాం, కన్ను కొట్టి కొంచెం వద్దులే వద్దని చెప్పి శ్రీధర్ రెడ్డికి అని చెప్పి అంటే ఆగుతాడేంటి? ఇప్పుడు నేను ఫోన్ చేసి శ్రీధర్ అన్న వద్దు కంప్లైంట్ చేయబాకంటే ఆగుతాడేంటి? హలో, చేసేయమని చెప్తారు, ఎవరు కాదంటారు? ఇది చేసేవాళ్ళు చేయటం ఎందుకు? ఇప్పుడు ఒక రావత్ గురించి తిట్టిందే చెప్పడం ఎందుకు? ఇంకా చాలా చాలా ఉన్నాయి తిట్టినవి, అందరం ఎవరెవరిని తిట్టారు అన్నాయి, ముఖ్యమంత్రి గారిని తిట్టినవి కూడా ఉన్నాయి. అవి కూడా ప్లే చేస్తే బాగుండేది కదా అందరి. ఎలా అంటే ఇన్నాక చెప్పా కదా, నిజంగా మానవ సంబంధం, మానవ బంధం నిజంగా అంతరాత్మ అంతరాత్మ నింపేసు. రాజశేఖర రెడ్డి గారిని నాకు మంత్రి ఇవ్వలేదు కానీ మేము ఎప్పుడు నా రాజశేఖర రెడ్డి గారిని దూషించామా? రాజశేఖర రెడ్డి గారిని వదిలేసామా? కుటుంబాన్ని వదిలేసామా? ప్రేమిస్తే అదే ఉంటుంది, అవసరం కోసం ప్రేమిస్తే వేరే రకంగా ఉంటుంది. తప్పు కదా అది, పోటాడాలి. మనకి అన్యాయం జరుగుతుందంటే పోటాడాలి. అది వదిలేసి చంద్రబాబుతో చీకట్లో వెళ్ళి చంద్రబాబుతో మాట్లాడుకొచ్చి ఏంది కరెక్టా? ఇక ప్రేమ ఎందుకు అవుద్ది, బంధం ఎందుకు అవుద్ది, అది అభిమానం ఎందుకు అవుద్ది?